ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఒక ముఖ్యమైన హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్ ప్రజల జీవనానికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ మహానగరంలో జనాభా రోజు రోజుకి పెరుగుతా ఉన్నది పట్టణం రోజు రోజుకి విస్తరిస్తా ఉన్నది భారతదేశంలో ఏ మహానగరము కూడా అభివృద్ధి చెందనంత వేగంగా హైదరాబాద్ లో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి దానికి అనుగుణంగానే పరిశ్రమలు పెట్టుబడులు ఉపాధి కల్పనకు సంబంధించిన అవకాశాలు ఇవన్నీ పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో హైదరాబాద్కి వస్తా ఉన్నారు అందులో భాగంగా వచ్చిన తర్వాత సహజంగానే కొత్త కాలనీలు కొత్త అపార్ట్మెంట్లు కొత్త ఇళ్ళు ఇవన్నీ కూడా నగరానికి నాలుగు వైపులా కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే ఉండేది 150 160 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కూడా MCH తో కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైశాల్యం మీరు చూస్తే 625 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యొక్క వైశాల్యం ప్రతిరోజు ఇక్కడ ఉండే జనాభా కానీ ఇక్కడ ఉన్న ఇండ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర సంస్థలు కానీ ప్రతిరోజు అక్కడ ఉండే మన సోదరులు సోదరీమణులు ఎవరైతే ఉంటారో వారు ఉత్పత్తి చేసే మురికి నీరు ఎంత అని చూస్తే 1950 ఎంఎల్డీలు ఎంఎల్డీ అంటే మిలియన్ లీటర్స్ పర్ డే మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 10 లక్షల లీటర్ల నీళ్లు 1950 ఎంఎల్డీలు మొత్తం హైదరాబాద్లో ఈరోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు అందులో దాదాపు 90% మురికి నీరు 94% దాకా ఇవాళ గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకే పోతా ఉన్నది హైదరాబాద్లో ఉండే కాలువలు ఇప్పుడు కుకట్పల్లి నాలా ఏదైతే ఉన్నదో ఇట్లాంటి నాలాలు 47 నుంచి 54 దాకా మేజర్ నాలాస్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నీటిని గురుత్వాకర్షక శక్తి ద్వారా గ్రావిటీ ద్వారా నీరు పల్ల మెరుగు అంటారు నీరు పల్లంకే పోతుంది కాబట్టి ఈ మురికి నీరు అంతా కూడా మొదలు ఇక్కడి నుంచి హుసేన్ సాగర్ లేదా దగ్గరలో ఉన్న చెరువుకు పోయి ఆ చెరువు నుంచి మళ్ళీ కిందికి మూసీలోకే పోతా ఉన్నాయి మూసీ నుంచి మళ్ళీ కిందికి పోయి కృష్ణానది కృష్ణానది నుంచి కిందికి పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నది హైదరాబాద్లో రోజుకి 1950 ఎంఎల్డీల మురికి నీరు ఉత్పత్తి అవుతుంటే ఆ మురికి నీరు ట్రీట్మెంట్ అంటే ఆ మురికి నీటిని తీసుకొని దాన్ని శుద్ధీకరించడం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ మురికి నీరును మంచినీరుగా మార్చి కిందికి వదలాల్సి ఉంటుంది లేకపోతే ఆ మురికి నీరే మళ్ళీ మనకు ఆరోగ్యపరమైన సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది ఆ మురికి నీరే మళ్ళీ మన పంటల్లోకి పోయే ప్రమాదం ఉంది ఆ మురికి నీరే మళ్ళీ కిందికి భూమిలోకి ఇంకి మనకు కొన్ని కొన్ని చోట్లయితే మనం చూసినాం గతంలో మురికి నీరు మంచినీళ్లు లైన్లు కూడా కలిసిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి గతంలో బోలక్పూర్లో చూసినాం మనం గత ప్రభుత్వంలో ఆనాడు ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్లో రెండు లైన్లు కలిసిపోవడం వల్ల మురికి నీటి లైను అదేవిధంగా పక్కనే ఉన్న మంచినీటి లైన్ కలిసిపోవడం వల్ల 9 మంది ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి కాబట్టి మురికి నీరు శుద్ధి చేయడం శుద్ధి చేసిన నీటిని నాలాల్లోకి వదలడం అవే నీళ్లు కిందికి మూసీలోకి పోవడం అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన పని లేకపోతే దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు గతంలో జరిగినట్టు కొన్ని కొన్ని చోట్ల ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది భారతదేశంలో ఈరోజు 8 మహానగరాలు ఉన్నాయి ఢిల్లీ బాంబే కలకత్తా మద్రాసు బెంగళూరు హైదరాబాదు ఇట్లా ఈ స్థాయి నగరాలు 8 దాకా ఉన్నాయి పూనా అహ్మదాబాదు ఇట్లాంటి స్థాయి కలిగిన నగరాలు 50 లక్షల పైసలకు జనాభా కలిగిన నగరాలు 8 దాకా మహానగరాలు ఉన్నాయి ఈ అన్ని మహానగరాల్లో ఎక్కడా లేని విధంగా దాదాపు 40% మురికి నీటిని
ఇప్పటికే అంటే 1950 ఎంఎల్డీలు రోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు అందులో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా 772 ఎంఎల్డీలని ఇప్పటికే శుద్ధీకరణ ప్రాంత ప్రాజెక్టుల ద్వారా ఎస్టీపీల ద్వారా మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మనం చేస్తా ఉన్నాం ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం కానీ సరిపోదు ఎందుకంటే 1950లో 772 తీసేస్తే దాదాపు ఇంకా ఒక 1200 ఎంఎల్డీల దాకా ఇంకా మిగిలి ఉంటుంది మురికి నీరు అది రోజు ఉత్పత్తి అవుతుంటది కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేయకపోతే ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకపోతే ఒక నగరం విశ్వనగరం కావాలని కంటున్న కలలు ఊరికే నెరవేరవు ఇది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా విశ్వనగరంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎప్పుడు చెప్తా ఉంటారో ఆ ప్రయాణంలో ఇదొక మజిలి అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా ఇదొక మైలురాయి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు మనం ఇక్కడ ఫతేనగర్ లో 1280 కోట్ల రూపాయల 87 లక్షల రూపాయలతో 1280 కోట్లు 87 లక్షల రూపాయలతో 17 ఎస్టీపీలు కట్టబోతా ఉన్నాం వీటి యొక్క స్థాపిత సామర్థ్యం ఈ 17 ఎస్టీపీల యొక్క స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీ 376.5 ఎంఎల్డీలు గతంలో ఉన్న 772 ప్లస్ ప్రస్తుతం గడుతున్న మన 376 కలిపితే మనం దాదాపుగా 55-60% మధ్యగా ట్రీట్మెంట్కి పోతాం ఇంకా 40% చేయాల్సిన పని మిగిలి ఉంది ఈరోజు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇవి ఎక్కడ కడతారు ఎస్టీపీలు వీటి వల్ల లాభం ఏంది అంటే ఇప్పుడు మీ ఫతేనగర్లో ఇక్కడ నాలా మీదనే కడతా ఉన్నాం తద్వారా కిందికి పోయే నీళ్ళన్నీ కూడా ట్రీట్మెంట్ చేసిన నీళ్లు ఇంకా కుకట్పల్లి నాలాలో భవిష్యత్తులో మంచినీళ్లు చూసే అవకాశం ఉండాలనేది మన ప్రయత్నం ఇప్పుడు ఏదైతే నల్ల నీళ్లు కనబడతా ఉన్నాయో ఏది చూస్తేనైతే భయం అయ్యే పరిస్థితి ఉంటుందో అట్లా కాకుండా మెరుగైన ట్రీటెడ్ వాటర్ కనబడాలనేదే మన యొక్క ఉద్దేశం